చంద్రబాబు చంద్రబాబు అన్ని చంద్రబాబే చేస్తున్నాడు. కరోనా కేసులు పెరిగినా చంద్రబాబే చేస్తాడు. కోర్టుల తీర్పులు అనుకూలంగా రాకపోయినా చంద్రబాబే చేస్తాడు. నిజంగా అన్ని చంద్రబాబే చేస్తే ఆయన ఎందుకు ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉంటాడు? మోడీతో సంబంధాలు చెడగొట్టుకొని ఉన్న పదవి పోగొట్టుకొని గోర్లు గిల్లుకుంటూ ఎందుకు ఉంటారు? అన్ని వ్యవస్థలని మేనేజ్ చేయగలిగిన పరిస్థితుల్లో ఉంటే ఎన్నికలకు కౌంటింగ్ కు మధ్యలో తాను సీఎం గా ఉన్నప్పటికీ ఆ పన్నుల కోసం ఇచ్చిన 50,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూడా ఈసీ నియమించిన సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం బౌన్స్ చేస్తే నిస్సహాయంగా ఎందుకు ఉండిపోతారు? సీఎం గా ఉండి తాను ఇచ్చిన 50,000 చెక్కును కూడా సాయంగా క్లియర్ చేయలేకపోయినా నిస్సహాయ స్థితికి చంద్రబాబు ఎన్నికలకు ముందే చేరిపోయాడు. మరి ఇప్పుడెందుకు అన్ని ఆయనే చేస్తున్నాడని అంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒకటే కనిపిస్తోంది, ఒకే ఒక లక్ష్యం కనిపిస్తోంది, అదే చంద్రబాబు. 70 ఏళ్ల వయస్సులో ఆయన ఎంతకాలం రాజకీయం చేస్తాడో తెలియని పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు మాత్రమే ఏపీ ప్రభుత్వ పెద్దలకు కనిపిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఏం జరిగినా తాము స్వయంగా తెచ్చిపెట్టుకున్నదే అయినా చంద్రబాబే చేస్తున్నారని కలవరపడుతున్నారు. నిజంగా కలవరపడుతున్నారో లేక అలా ప్రజలను నమ్మించి చంద్రబాబును బూచిగా చూపి తాము గండం కట్టెక్కాలనుకుంటున్నారో కానీ అన్నిటిలోనూ చంద్రబాబునే బూచిగా చూపించడం ప్రారంభించారు. ఏదైనా మంచి పని జరిగితే జగనన్న, చేతకాక చేయలేకపోతే చంద్రబాబు వల్ల. దేశ రాజ్యాంగం సర్వోన్నతమైనది. అధికారంలో ఉన్న వారికి ఉండే అపరిమితమైన అధికారాలతో వ్యవస్థలను భ్రష్టు పట్టించే రాజకీయ నేతలు పెరిగే కొద్దీ ప్రజాస్వామ్యం బలహీనం అవుతూ వస్తుంది. అదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ ఇప్పటికీ బలంగానే ఉంది. న్యాయ వ్యవస్థ దానిపై దాడి చేయడానికి ఇప్పటి వరకు సాహసించలేదు, కానీ ఇప్పుడు అది కూడా పోయింది. అవినీతి కేసుల్లో బెయిల్పై ఉన్న వ్యక్తి రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో ఎన్నికల్లో గెలిచి చివరికి ఆ న్యాయ వ్యవస్థలపైనే దాడి చేస్తున్నారు. ఇది అనూహ్య పరిణామం. ఈ దాడికి కూడా చంద్రబాబే బూచి. హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు రాజ్యాంగం చట్టం ప్రకారమే ఇస్తారు, దానికి మించి ఇవ్వరు. కానీ వాటిని మించి తాము తీసుకున్న నిర్ణయాలను సమర్థించకపోతే ఆ న్యాయమూర్తులకు చంద్రబాబు ట్యాగ్ అంటించేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. సోషల్ మీడియాలో నరుకుతా అని బెదిరింపులు అదనం. రాజకీయాల పరమార్థం ప్రజలకు మేలు చేయడమే. తమకు ఏ రాజ్యాంగం ప్రకారం అధికారం దాఖలు పడిందో ఆ రాజ్యాంగాన్ని మరింత బలం చేకూర్చే ప్రయత్నం చేయాలి, కానీ తగ్గించకూడదు. అలా చేస్తే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లే. కానీ అధికారం మత్తులో ఇవేమీ చాలా మందికి కనిపించడం లేదు. ఓ వ్యక్తిని బూచిగా చూపి వ్యవస్థలన్నీ నిట్ట నిలువుగా నరికేసే ప్రయత్నం చాలా జోరుగా సాగుతోంది. ఇప్పుడు భారత ప్రజాస్వామ్యం అత్యంత క్లిష్టమైన పరిస్థితులని ఎదుర్కొంటోంది. తట్టుకుంటే సరే, లేకపోతే అరాచకత్వానికి కేరాప్గా మిగిలిపోతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.